వైసీపీ నేతల్లో అభద్రత భావం నెలకొందా ఇటీవలే ప్రజా వ్యతిరేకత తీవ్రమైందని భావిస్తున్నారా అటు విపక్షాలు దూకుడుగా వెళుతుండటంతో కలవరం ప్రారంభమైందా ముఖ్యంగా జనసేనాని పవన్ కామెంట్స్ ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయని కలత చెందుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు చేకూరుస్తున్నాయి ఇటీవలే రాజకీయ పరిణామాలతో అసలు ప్రజల మనసులో ఏముందో తెలియక అధికార పార్టీ నేతలు తెగ బాధపడిపోతున్నారు దానిని తెలుసుకునేందుకు తెగ ఆరాట పడుతున్నారు వాలంటీర్లను ప్రయోగించి ప్రజల మూడ్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటం వ్యవహారం పవన్ కామెంట్స్ చెప్పు చూపి మరి హెచ్చరించడం వంటివి వైసీపీ నేతల్లో భయాన్ని మరింతగా పెంచుతుండటంతో ఇప్పుడు ఉన్న ఫలంగా వాలంటీర్లకు ఇచ్చి మరీ ప్రజల మనసులో ఏముందో తెలుసుకునేందుకు నిర్ణయించారు ఇప్పటి వరకు విపక్షాలు ఎన్ని రకాల విమర్శలు చేసినా వాటిని వైసీపీ ప్రజా ప్రతినిధులు లైట్ తీసుకున్నారు సంక్షేమ పథకాల పంచడతో ప్రజలు పూర్తి సంతృప్తికరంగా ఉన్నారని భావించారు విశాఖ పర్యటనలో రాష్ట్రానికి ఏ మరాలు ప్రకటించకపోవడం పవన్ తో చర్చలు జరపడం అటు తర్వాత జనసేన సోషల్ అడిట్ పేరిట దూకుడు పెంచడంతో ఏదో తేడా జరగబోతోందని జగన్ సర్కార్ గ్రహించింది దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం నేపథ్యంలో జగన్ అండ్ కోలో కాస్త కలవరం ప్రారంభమైంది అందుకే తాజాగా వాలంటీర్లతో సర్వే చేయించనున్నట్టు

రెండు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇక రీసెంట్ గా వాలంటీర్లకు జిల్లా కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేరా అన్న విషయాలపై ఎలా ఆరా తీయాలి వారి నుంచి సమాధానాలు ఎలా రాబట్టాలి అన్న అంశాలపై శిక్షణ ఇస్తున్నారు అయితే వాలంటీర్ల నియామకం నుంచి ఇటువంటి శిక్షణలు సహజమే కానీ ఇప్పుడు ఇస్తున్న శిక్షణ మాత్రం ముమ్మాటికి భయపడి చేస్తున్నదే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి రెండు రోజుల్లో సర్వే నివేదికలు ఇవ్వాలని నిర్ణయించడం కూడా దీని వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఈ సర్వే పవన్ చుట్టూ తిరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది ఇప్పటికే ప్రధాన విపక్షం టీడీపీ ఉంది కానీ చంద్రబాబు కంటే పవన్ రాజకీయంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు పైగా బీజేపీ పవన్ కు ప్రాధాన్యమిస్తుంది పవన్ ఇదే దూకుడు పంథాను కొనసాగిస్తే మాత్రం వైసీపీ సర్కార్ మరింత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకునే అవకాశం ఉంది అందుకే జగన్ జాగ్రత్త పడుతున్నారు ప్రజల మూడ్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల ఏడాది కావడంతో ఎలా ముందుకెళ్లాలో కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు సో ప్రస్తుతం వాలంటీర్లకు ఇస్తున్న శిక్షణ రాజకీయ అంశాలతో కూడుకున్నదేనని తేలిపోయింది చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి